రాత్రి పగలు చెమటోడ్చినా కూడబెట్టుకున్న కష్టం ముక్కలైంది. వృద్ధాప్యంలో కాస్త ధీమగా ఉండొచ్చని దాచుకున్న డబ్బును చెదలు చెల్లారు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీ నగర్ కు చెందిన గడ్డం లక్ష్మయ్య కూలీ పనులు చేస్తుంటాడు. భార్య లక్ష్మి ఎండుమిర్చి తొడిమల తీసుకుంటూ చిల్లర వెనికేస్తుంది. ఇలా ఒక్క రూపాయి కూడబెట్టుకుని మొత్తం 150,000 వరకు దాచిపెట్టుకున్నారు. పిల్లలు లేని ఈ దంపతులకు దాచుకున్న సొమ్ము ఆసరాగా ఉంటుందని భావించారు. కానీ అంతలోనే చెదలు వారి ఆశలను చెల్లా చెదరు చేసింది. సూట్ కేసులో దాచుకున్న నోట్లకు చెదలు పట్టడంతో పనికి రాకుండా పోయాయి. నోట్ల ముక్కలతో బ్యాంకుల చుట్టూ తిరిగినా ఎవ్వరూ పట్టించుకోవటం లేదని వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నేను కూలీలు చూసుకొని డబ్బులు దాచుకుంటే చెదలు పట్టినాయి. గవర్నమెంట్ ఆదుకోవాలి. డబ్బులు కట్టుకొని 2-3 బ్యాంకులు తిరిగినా కానీ ఎవరు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఆడుకొని నా డబ్బులు నాకు ఇచ్చేటట్టు చేయాలి. భర్త కూలి పని చేసి సంపాదించిన డబ్బులు చేతులు పట్టింది. బ్యాంకు పోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మమ్మల్ని ఆదుకోవాలని చెప్తాం. మిరపకాయలు కూడా తీసుకొని వస్తాను. మాకు పిల్ల తెల్ల ఎవరు లేరు. కూలి పని చేస్తున్నా భర్త.